ఓం శ్రీ మాత్రే నమ ఇవాళ శుక్రవారం శుభప్రదమైన రోజు శుక్రవారానికి గ్రహాధిపతి శుక్రుడు శుక్రుని అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి అలాగే ఇంద్రాణి శుక్రుని అనుగ్రహం కొరకు శుక్రవారాల్లో మహాలక్ష్మి దేవాలయాన్ని సందర్శించండి వీలైతే కుదిరితే శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణు దేవాలయాలను దర్శించండి అలాగే శ్రీ సూక్తం శ్రీ కనకధారా స్తోత్రం పఠించండి శుక్రవారాల్లో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం ఎంతో మంచిది శుక్రవారం పూట ప్రేమ ఆనందాలు అదృష్టం వంటివి అందించే రోజు ఈ శుక్రవారం ఎంతో శుభప్రదమైనది నగలు ఉపకరణాలు బట్టలు అలంకార వస్తువులు కొనుగోలు చేయడం అలాగే స్నేహితుల్ని కలవడం విందు వినోదాలు డబ్బు విషయాలు అలాగే ప్రయాణాల కోసం ఎంతో అనుకూలంగా ఉంటుంది వివాహాలకు కూడా ఎంతో శుభదినం ఇక ఒంటరిగా ఉండడం మానుకోండి ఎందుకంటే మనిషి ఒంటరిగా ఉంటే ఎన్నో ఆందోళనలు చుట్టుముట్టి మానసిక ప్రశాంతతకు దూరం చేస్తుంది ఇక గ్రహ బలం కొరకు శుక్రవారం రోజు గులాబీ తెలుపు మరియు ఇతర లేతరంగు దుస్తులు ధరించండి శుక్రవారం పూట తలకు నూనె రాసుకొని తలంటు స్నానం చేస్తే స్త్రీలకు మంచి ఫలితాలు లభిస్తాయి పురుషులకు మాత్రం దుష్ఫలితం కలుగుతుంది అని తెలుస్తోంది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే శుక్రుని అనుగ్రహం కావాలి శుక్రుని అనుగ్రహం కొరకు శుక్రవారం నాడు స్మరించవలసిన మంత్రాలేంటో ఇప్పుడు చెబుతాను ఈ మంత్రాలని మీరు వీలైతే పఠించండి ఆ మంత్రాలు ఏంటంటే ఓం శుక్రాయ నమ ఓం హ్రీం శ్రీ లక్ష్మీభ్యో నమ ఓం ఇంద్రాణియ నమ ఈ మూడు మంత్రాలను గనక ఈ శుక్రవారం నాడు మీరు స్మరించినట్లయితే శుక్రుని అనుగ్రహం లభిస్తుంది మీకు సుఖశాంతులు కలుగుతాయి మీకంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శ్రీ మాత్రే నమ